గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెలుగులో మనము త్రీ లెసన్స్ పాఠాలు చెప్పుకున్నాము. సో ఈ రోజు నాలుగో పాఠం గురించి డిస్టర్బ్ వస్తుంది, డిస్టర్బ్ వస్తుంది, డిస్టర్బ్ దయచేసి మీరు మ్యూట్ లో పెట్టుకోండి. మీ దగ్గర డిస్టర్బ్ వస్తుంది ఎవరి దగ్గరనో. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది అందరికి. ఏం చేస్తున్నారు? ప్రేయర్ చేస్తున్నారు. సెల్యూట్ చేస్తున్నారు అంటే వందనం చేస్తున్నారు. వీళ్ళు వందనం చేస్తున్నారు. మనము సాధారణంగా ఎవరికి వందనం చేస్తాము? సెల్యూట్ ఎవరికి చేస్తాము? మన గురువులకు చేస్తాము, మనకంటే పెద్దవాళ్ళకు సెల్యూట్ చేస్తాము. మనం జాతీయ జెండాకు కూడా సెల్యూట్ చేస్తాం. మనము 26th January అంటే గణతంత్ర దినోత్సవం రోజు, తర్వాత 15th August అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు, తర్వాత మన తెలంగాణ ఏర్పడిన June 2nd రోజు కూడా మనం జెండాకు వందనం చేస్తాము. జెండాకు వందనం చేస్తాము అంటే గౌరవంగా సెల్యూట్ చేస్తాము. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే డిసిప్లిన్ ఉండరో వాళ్ళను క్లాస్ నుండి రిమూవ్ చేస్తాము. అది దృష్టి పెట్టుకోండి. మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? అంటే ఎవరు చెప్తే ఎవరికేవా? దయచేసి క్లాస్ జరిగేటప్పుడు మాట్లాడొద్దు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా వందనం చేస్తున్నారు, సెల్యూట్ చేస్తున్నారు. మనము జాతీయ జెండా కూడా మనము వందనం చేస్తాము. జాతీయ జెండా ఎందుకు వందనం చేస్తామంటే జాతీయ జెండా పైన మనము గౌరవంతో చేస్తాము. జాతీయ జెండా అనేది మన యొక్క దేశానికి ప్రతీక, మన యొక్క దేశానికి అది ప్రతీక. మన దేశం యొక్క జాతీయ జెండా అనేది మన దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా దాన్ని గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారంటే మన దేశం మీద మనకు ఉన్నటువంటి గౌరవము, ప్రేమ, భక్తి తోటి మనము అట్లా గౌరవిస్తాము. సో ఇక్కడ ఈ పాఠం అనేది ఇక్కడ ప్రేమ, దేశం మీద ప్రేమ అన్నాం కదా. సో దేశమును ప్రేమించుమన్నా, ఎవరిని ప్రేమించాలి? మనము దేశాన్ని ప్రేమించాలి. మన మన అమ్మ నాన్నలను ప్రేమించాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన పొరుగు వారితో పాటు అందరినీ వాళ్ళందరి పట్ల కూడా ప్రేమతో ఉండాలి. మనం ఉండేటువంటి దేశం పైన కూడా మనకు ప్రేమ ఉండాలి. అందుకే దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ పాఠాన్ని చూద్దాం. చేసి ఇంకొకసారి చెప్పాం, ఎవరైతే సౌండ్ వస్తుందో వాళ్ళను క్లాస్ నుంచి రిమూవ్ చేస్తాం. ఎవరండి? నేను మీకు మైక్ ఇచ్చినంటే మీరు వింటారని. అందరు మ్యూట్ లో పెట్టుకోండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి. మీరు కూడా క్లాస్ లో రెస్పాండ్ అవుతారని ఇచ్చిన కానీ జూలు పెడతారా? జూలు ఇక్కడ వినాలి వేరే వాళ్ళని.
ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మైక్ ని మీరు సరిగ్గా వినియోగించుకోలే. ఇప్పుడు ఏం చేసిన, మిమ్మల్ని అందరినీ మ్యూట్ లో పెట్టిన. ఇప్పుడు సచ్చినట్టు మీరు మీకు ఇంకా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకు మీకు మాట్లాడే అవకాశం ఇచ్చిన? మీరు కూడా సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడతారు, మీరు మీ యొక్క డౌట్ ను చెప్తారు అని మీకు మైక్ ఇచ్చిన. కానీ మీరేం చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అర్థమవుతుందా? సో అది దానివల్ల ఏమైందంటే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు వినండి, చూడండి, పాఠం యొక్క ఉద్దేశం చూడండి. ఏముంది ఇక్కడ పాఠం ఉద్దేశం? దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి. దేశభక్తి గేయాలు అనేవి మనలో దేశభక్తిని, భక్తిని అంటే ప్రేమను, ప్రేమను పెంచుతాయి, గౌరవాన్ని పెంచుతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి. సమైక్యత అంటే అందరం ఒకటే అనే భావన, మనంతా ఒకటి, మన భారతీయులం అందరం ఒకరము అనే భావన అన్నట్టు. తర్వాత నైతిక విలువలను పెంచుతాయి. నైతిక విలువలు అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడానికి, మంచిని తెలుసుకోవడానికి, మనము ఇతరుల పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, మోరల్స్ ఏంటివి అనేది తెలుసుకోవడానికి కూడా, పెంచుకోవడానికి కూడా ఇవి దేశభక్తి గేయాలు ఉపయోగపడతాయి. సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాన్ని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే మన సమాజంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సంధ్య, నీకు మైక్ ఇచ్చినా వినిపిస్తుందా చెప్పు. సంధ్య, అన్మ్యూట్ చేసుకోండి. సంధ్య, లేదు. లోకేష్ నాయక్, లోకేష్ నాయక్ నీకు మైక్ ఇచ్చినప్పుడు, మైక్ ఆప్షన్ ఇచ్చిన, నువ్వు అన్మ్యూట్ చేసుకో. లోకేష్ నాయక్, ఓకే సార్, రైట్. ఏదన్నా మధ్యలో స్ట్రక్ అయినా సరే, పాఠం వినిపించకపోయినా నువ్వు చెప్పు. నీ దగ్గర డిస్టర్బ్ కాకుండా చూసుకో. నీ ఒక్కరికే మైక్ ఆప్షన్ ఉంది. మధ్యలో ఏమన్నా డిస్టర్బ్ అయ్యి స్ట్రక్ అవుతుంది అనుకో, నువ్వు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఓకేనా? ఓకే సార్, నీ దగ్గర డిస్టర్బ్ కాకుండా చూసుకో. ఓకే సార్. ఓకే, ఇక్కడ మనకు దేశమును ప్రేమించమన్నా అనే గేయం ఉంది. ఒకసారి ఆ గేయాన్ని మనము పాడి దాని యొక్క భావాన్ని కూడా తెలుసుకుందాం, దాని అర్థాన్ని తెలుసుకుందాం. చూడండి ఇక్కడ, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా అంటే దేశాన్ని ప్రేమించండి, మంచి అన్నది పెంచుమన్నా మంచిని పెంచండి. ఏదైతే మంచి ఉంటుందో ఇతరులందరికి ఉపయోగపడేది దాన్ని పెంచండి. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఉత్తగానే మనం పని చేయకుండా ఊకే మాటలు చెప్తే, పనికిరాని మాటలు వాటిని కట్టి పెట్టేయ్, అంటే దాని వాటిని ఆపేయండి. గట్టి మేల్ తల పెట్టవోయ్, గట్టి మేల్, మేల్ అంటే ఇతరులకు ఉపయోగపడేది, మనకు కానీ ఇతరులకు కానీ ఉపయోగపడేదన్న పని ఉంటుంది కదా,
ఆ పనిని తలపెట్టబోయి దాన్ని చేయండి, ప్రారంభించండి, దాన్ని చేయండి. సో ఇది ఈ విధంగా మనం నడుచుకోవాలనేది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ చూడండి, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయి, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్. చూడండి, పాడి పంటలు పొంగి పొరలే. పాడి పంటలు అంటే మనము ఆహారం మనం తీసుకోవడానికి పంటలు పండిస్తాం కదా, సో ఆ పంటలు పాడి. పాడి అంటే పాలు, అంటే పంటలతో సంబంధించి దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆవులతో లేకుంటే బర్రెలతో కానీ మనం పాలు తీసుకుంటాం కదా, అట్లా పంటలు పాలు ఇవి ఇచ్చే పొంగి పొరలే. పొంగి పొరలే అంటే ఎక్కువగా ఎక్కువగా పంటలు పండించి ఎక్కువగా పాలను ఉత్పత్తి చేసే దారిలో ఆ మార్గంలో నువ్వు పాటుపడబోయి, ఆ మార్గంలో నువ్వు పనిచేయాలి, పంటలు పండించే దాంట్లో నువ్వు పనిచేయాలి. నెక్స్ట్, తిండి కలిగితే కండ కలదోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, మనం తింటేనే మనకు కండలు అనేవి వస్తవి. కండ కలవాడేను మనిషోయ్, అట్లా ఆరోగ్యంగా శారీరకంగా మంచిగా దృఢంగా ఉన్న వాళ్ళే మనిషోయ్, అంటే అట్లా ఉన్న వాళ్ళే ఏమైనా చేయగలుగుతారు. సో తిండి మనకు దొరికితే, తిండి మనం తింటేనే మనకు కండొస్తుంది, శరీరం దృఢంగా తయారవుతుంది. అట్లా శరీరం దృఢంగా ఉన్న వాళ్ళే ఒక మనిషిగా ఏదైనా చేయగలుగుతారు. నెక్స్ట్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, జల్దుకొని కళ్ళలెల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపవోయ్. కానీ ఈసురోమని మనుషులుంటే అంటే బలహీనంగా మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, దేశము ఏ విధంగా బాగుపడుతుంది. జల్దుకొని కళ్ళలెల్ల నేర్చుకు, జల్దుకొని అంటే జల్దిగా వెంటనే, కళ్ళలెల్ల నేర్చుకొని, కళలు అంటే ఏదైనా పనిని చేయాల్సినటువంటి స్కిల్స్, నైపుణ్యాలు, సో అవి నువ్వు నేర్చుకొని దేశీ సరుకులు నింపబోయి. దేశీ సరుకులు దేశంలో వస్తువులు తయారు చేసి మరి ఆ సరుకులతోటి మన దేశాన్ని నింపబోయి. మన దేశంలో మరి ఎన్నో నువ్వు విషయాలు నేర్చుకొని, వివిధ అంశాలు, నువ్వు వస్తువులను తయారు చేయడం నేర్చుకొని మన దేశంలో ఎన్నో వస్తువులను తయారు చేయండి. దేశాభిమానము నాకు కాదని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, కూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్. చూడండి, దేశాభిమానము నాకు వద్దని, దేశాభిమానం అంటే దేశం అంటే అభిమానం లేదని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. దేశాభిమానము నాకద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, అంటే దేశాభిమానం ఉందని ఉత్తగనే గొప్పలు నువ్వు చెప్పుకోకు, దేశ అభిమానం ఉందని ఉత్త గొప్పలు నువ్వు చెప్పుకోకు. కొని ఏదైనా నువ్వు ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్, ఏదైనా ఒక పనిని, ఒక మేలు, ఒక మంచిదాన్ని, ఒక మంచి పనిని దాన్ని నువ్వు చేసి నువ్వు జనులకు చూపవోయ్, అంటే ప్రజలకు చూపు. దేశం అంటే అభిమానం ఉందని ఉత్తగా గొప్పలు చెప్పుకోవడం కాదు, ఏదైనా ఒక మేలు జరిగేటువంటి పనిని చేసి నువ్వు దాన్ని జనులకు, మీ ప్రజలకు దాని గురించి చూపవోయ్, తెలియజేయవోయ్. నెక్స్ట్ చూడండి, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్, దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్. చూడండి, సొంత లాభం కొంత మానుకు, మొత్తం నాకే లాభం రావాలి, అంత నేనే, నాకే నేనే బతకాలి, మిగతా వాళ్ళు ఎవ్వరు బతకకూడదు అనేది కాదు. సొంత లాభం కొంత మానుకు, సో నీకు నీ సొంత లాభాన్ని కొంత తగ్గించుకొని కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడబోయ్, మన పక్క వాళ్ళకు కూడా మనము సహాయం చేయాలి. సో ఇది నెక్స్ట్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మనుషులు, దేశంలో ఉన్నటువంటి మనుషులనే మనం దేశం అంటాము. కాబట్టి మీరు ఏం చేయాలి, దేశంలో ఉన్నటువంటి మనుషులకు మీరు తోడ్పడాలి, సహాయం చేయాలి. సో అదే మనం దేశానికి చేసినటువంటి సేవ, దేశంలో ఉన్న మనుషులకు చేస్తే
దేశభక్తి, దేశభక్తి అంటే దేశాన్ని గుర్తించడం కాదు, డిస్టర్బ్ వస్తుంది. నొక్కనివే మైక్ ఆన్ చేసినావు, నీ దగ్గర కూడా డిస్టర్బ్ వస్తుంది. నువ్వు కూడా మైక్ మ్యూట్ లో పెట్టుకో, అవసరం ఉన్నప్పుడే ఆన్ చేసుకొని మాట్లాడు. సో దేశం అంటే దేశంలో ఉన్నటువంటి దేశం అంటే ఓన్లీ మన జాతీయ జెండానో లేకుంటే భారత మాతానో, ఇది మాత్రమే కాదు. దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే దేశంలో ఉన్నటువంటి మనుషులు. ఆ మనుషులకు నువ్వు సహాయపడు, తోడ్పడు, వాళ్ళని అభివృద్ధి చెందించు, నువ్వు అభివృద్ధి చెందు. సో అప్పుడే నువ్వు దేశభక్తి ఉన్నట్టు, అప్పుడే నీకు దేశం మీద ప్రేమ ఉన్నట్టు, అప్పుడే నువ్వు దేశాన్ని గౌరవించినట్లు. సో మనుషులందరినీ కూడా సమానంగా గౌరవించు, మనుషులందరినీ కూడా అందరినీ నువ్వు ప్రేమించు, అందరికి నువ్వు సహకారం చేయు. సో అందరు కలిసిమెలిసి ఉండండి. సో ఇట్లా ఈ విధంగా మనము ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. చూడండి, చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవవలనోయ్, చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవవలనోయ్. చట్టపట్టాలు పట్టుకొని అంటే మీరు చేతులు ఒకరి చేతి ఒకరి పట్టుకొని దేశస్తులంతా నడవవలనోయ్, అందరు కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళాలి. అన్నదమ్ముల వలను జాతులు మతములన్నీ మెలుగవలనోయ్, అన్నదమ్ముల వల్లే అన్ని జాతులు, అన్ని జాతులు అంటే అన్ని కులాలు, మతాలన్నీ, అన్ని మతాలు కూడా అందరూ, అన్ని కులాలలో అందరు మతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నదమ్ముల వలె, సోదరుల వలె వీరందరూ కూడా కలిసిమెలిసి మెలుగవలనోయ్, జీవించాలి, ఉండాలి అనేది మనకిక్కడ చెప్పడం జరిగింది. దేశమును ప్రేమించమన్నా అనే గేయం ద్వారా గురజాడ అప్పారావు. సో దీన్ని రాసింది ఎవరు? గురజాడ అప్పారావు గారు రచయిత మనకి గేయాన్ని అయితే రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ గేయం చదవండి. ఇందులో కట్టి పెట్టవోయ్, తల పెట్టవోయ్ వంటి పదాలు వెతికి రాయండి. సో ఇవేంటివి? కట్టి పెట్టవోయ్, తల పెట్టవోయ్. సో ఇట్లా వీటిని ఏమంటాము, చివరిలో సేమ్ ఉంటే వాటిని ప్రాస పదాలని చెప్తాము. అలాంటివి మీరు గేయంలు ఏమున్నాయో చూసి మీరు ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్ చూడండి, పాడి పంటలు లభించేటట్లు నువ్వు కష్టపడాలి. సో ఇది గేయంలో ఏడ ఉంది, పాడి పంటలు అందరికి మైక్ ఆప్షన్ ఇచ్చిన మీరు చెప్పాలనుకునే వాళ్ళు మీరు ఆన్ చేసుకొని చెప్పొచ్చు. పాడి పంటలు లభించేటట్లు నువ్వు కష్టపడాలి. సో ఇది గేమ్లు ఎక్కడ ఉంది చెప్పండి? పాడి పంటలు పంది పరలే, చెప్పండి. పంటలు పొంగి పొరలే దారిలో ఉన్నటువంటి భావాన్ని తెలియజేస్తుంది. పంటలు లభించేటట్టు నువ్వు కష్టపడాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రెండు ఉన్న ఈ పాదాలు ఉన్నాయో, పద్యం యొక్క పాదాలు అవి మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి, పనికిరాని మాటలు పక్కన పెట్టి 10 మందికి వచ్చే పని చేయాలి. సో ఇది ఎక్కడ తెలియజేస్తుంది గేయంలో? ఈ రెండు మనము ఈ యొక్క భావాన్ని తెలియజేస్తుంది.
ఇక్కడ చూడండి పదజాలం చూడండి, పదాలతో సొంత వాక్యాలు రాయండి. లాభం అంటే ఏం చెప్పండి? సొంత వాక్యాలు చెప్పాలి, నష్టం వ్యతిరేక పదాలు కాదు. లాభం నాకు ఈరోజు మంచిగా దొరికింది. మేము మాకు పండిన పంట నమ్మితే మాకు లాభం వచ్చింది, లేదంటే ఈ రోజు నేను పండ్ల నమ్మితే నాకు లాభం వచ్చింది. లాభం అంటే మనకు కలిగేటువంటి ప్రయోజనం. తర్వాత పాడి పంటలు, పాడి పంటలు చూడండి, గ్రామంలో రైతులు పాడి పంటలు పండిస్తారు. అన్నదమ్ములు దేశంలోని ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె ఉండాలి. మేలు, ఇతరులకు మనము మేలు చేయాలి, అంటే వాళ్ళకు సహాయం చేయాలి. చూడండి అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చే అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు కదా. కింద ఉన్న ద్విత్వాక్షరాలతో ఉన్న పదాలను ఇంతకు ముందు పాఠాల నుండి వెతికి రాయండి. సో ఇంతకు ముందు పాఠాలు మనం వీడికి నాలుగు పాఠాలు చెప్పుకున్నాం కదా. సో ఆ పాఠాలలో ఇట్లా కాకు కావచ్చు, గాక్ కావచ్చు, చాక్ చావచ్చు, జాక్ చావచ్చు, టాక్ కావచ్చు, కాకు కావచ్చు, డాక్ డావచ్చు, దాక్ దావచ్చు, నాకు నావుతుంది కదా. సో ఇలాంటి పదాలను మీరు వెతికి ఇక్కడ రాయండి అని చెప్తున్నారు. అంటే ద్విత్వాక్షర పదాలు వెతికి రాయమంటున్నారు. చూడండి పాడి పంటలు అంటే పాడి పంటలనే రెండు పదాలు కలిసి పాడి పంటలని ఒకే పదంగా రాశాం. ఈ పదాన్ని మనము జంట పదం అని అంటారు. ఇట్లాంటి జంట పదాలు ఇంకొన్ని రాయండి. చూడండి తోడు నీడ, తోడు నీడ, ఇట్లా ఇట్లాంటి పదాలు పాడి పంటలు. సో ఇట్లా పక్క పక్క కలిసి ఉన్నటువంటి ఉంటాయో వాటిని ఇక్కడ మీరు రాయాలని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. రెండు పదాలు కలిసి ఒక పదం కలిస్తే దాన్ని మనము జంట పదాలని అంటాము. సార్ చూడండి జంట పదాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో జంట పదాలు చూడండి. చట్టపట్టాల్, చట్టపట్టాల్ అనే కూడా జంట పదం. అంటే రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడేదాన్ని మనము జంట పదాలని చెప్తాము. ఇంకా చూడండి ఇక్కడ ఏముంది నెక్స్ట్. కింది పదాలు పరిశీలించండి. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలు. చూడండి నామవాచకం అంటే పేర్లను తెలిపేది. ఏ పేరైనా దాన్ని మనం నామవాచకాలు అంటాము. సో దానికి సరిపోయే సర్వనామం అంటే పేరుకు బదులుగా నామవాచకాలు సర్వనామం అని అంటాము. చూడండి గుర్తించండి వీటిని గోపాల్, గోపాల్, రవి, రహీం, సునీల్. చూడండి అవి, అది, వాడు, ఆమె, అతను. సో దీన్ని మ్యాచింగ్ చేయండి. గోపాల్ ఏమంటాం? అతడు అంటాం. అతడు అంటాం, ఆమె అంటాం. కాకిని ఏమంటాం? అది అంటాం. వీటిని ఏమంటాం? అవి అంటాం. రవి, రాము, వారు అంటాం. ఈ విధంగా మీరు మ్యాచింగ్ అనేది చేయాలి. కింది పదాలు చదవండి, ఖాళీలలో సరిపోయే చోట వాటిని రాయండి. సో ఇక్కడ ఏమున్నాయి చూడండి మనకి ఇక్కడ, అది, ఈయన, వారు, అతడు, ఆమె, అవి, ఆయన ఉన్నాయి. సో వీటిని ఇక్కడ ఖాళీలలో ఎక్కడ మనకు సరిపోతే అక్కడ రాయండి. సుమిత్ర వంట బాగా చేస్తుంది, డాష్ పాట బాగా వాడుతుంది. ఇక్కడ ఏముంటుంది చెప్పండి? ఆమె. సుమిత్ర ఏముంటది? ఆమె. సుమిత్ర వంట బాగా చేస్తుంది, ఆమె పాట బాగా పాడుతుంది. నెక్స్ట్ పోతన భాగవతం రాశాడు, సహజ పండితుడు. అతడు, అది, అవి,
అవతల రాశాడు అతడు సహజ పండితుడు. నెక్స్ట్ సింహం గర్జిస్తుంది గర్జిస్తుంది. సో ఇవి మనం పేర్లకు బదులుగా రాస్తున్నాం, అంటే వీటిని మనము సర్వనామాలని చెప్తున్నాం. సుమిత్రకు బదులుగా ఆమె అనే సర్వనామం వస్తుంది, బోధనకు బదులుగా అతడు వస్తుంది, అతడు బదులు మనం ఆయన కూడా రాయొచ్చు, లేకుంటే ఈయన కూడా రాయొచ్చు. ఆ రెండింటిని కూడా మనం ఉపయోగించవచ్చు, సమాన అర్థమే ఉంటుంది. సింహానికి బదులుగా మనం అది అనే దాన్ని రాయొచ్చు. ఇందులో ఒక సూక్తి చూడండి ఒకసారి, ఇందులో ఉన్నటువంటి నిండు మనసుతో సమాజ సేవ చేసే వారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి. ఎవరైతే మనం నిండు మనసుతోటి మనం ఎలాంటి స్వార్థం లేకుండా మనసు పెట్టి మన సమయాన్ని ఇచ్చి సమాజానికి సేవ చేస్తే, సో వారికి గౌరవ ప్రతిష్టలు అనేవి దాసోహం అంటాయి. అంటే గౌరవ ప్రతిష్టలు వాళ్ళకు మీరు కోరుకునేది కాదు, ఎవరైతే మీరు సమాజ సేవ చేస్తారో వాళ్ళ గౌరవ ప్రతిష్టలు అనేది తనంతట తానుగానే వస్తుంటాయి. మున్షి ప్రేమచంద్ అనే వారు చెప్పారు. కాబట్టి మనకు వీలైనంత మన స్థాయిలో మనము సమాజానికి మన కుటుంబం కోసము నీ కోసమే కాదు జీవించడం కాకుండా సమాజం కోసం కూడా మనము సేవ చేయాల్సినటువంటి అవసరము ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి దేశమును ప్రేమించి మన పాఠంలో ఉన్నటువంటి వివిధ అంశాలు. సో ఇప్పుడు మనము ఈ పాఠానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అనేది చేద్దాం. ఒకటో చూడండి ఏముంది, సమాధానం రాయండి. దేశము ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనే గేయాన్ని రాసింది ఎవరు? ప్రజాడపారావు. ఇంతమంది చూస్తాం కదా మనం ఎవరనేది. జంట పదాలను జతపరిచి ఇచ్చిన సమాధానాన్ని గుర్తించండి. జంట పదాలు పంట ఒకటోది బి ఉంది, రెండోది డి ఉంది, మూడోది ఏ ఉంది, నాలుగోది చూడండి, టూడి త్రీ ఏ ఫోర్ సి కాబట్టి మూడవదిలో అక్షర పదం అంటే ఒక హల్లుకు అదే హల్లు వస్తే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. అలాంటి కాబట్టి ఏ అనేది సరైంది. నామవాచక పదానికి సరిపోయే సర్వనామ పదాన్ని గుర్తించండి. వాచక పదానికి సర్వనామం నక్క అంటే ఆమెనా? అది అనేది సరైంది. సుమిత్ర వంట బాగా చేస్తుంది, పాట బాగా పాడుతుంది. సుమిత్ర వంట బాగా చేస్తుంది అంటే సుమిత్రకు బదులుగా ఏం చేస్తుంది, ఏం రాస్తాం మనము? ఆమె. కాబట్టి బి అనేది సరైంది. చూడండి మేలు అనే పదానికి వ్యతిరేక పదం గుర్తించండి. మేలు మంచి అనే దానికి చెడు వస్తుంది, కీడు అంటే మేలు అట్లా. నెక్స్ట్ చూడండి ఏడో చూడండి, చెట్టపట్టాలు పట్టుకొని దేశస్తులంతా
నడువవలెనోయ్ అనే గేయ పాదంలోని గీత గీసిన పదానికి సరియగు అర్థాన్ని గుర్తించండి. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఏ సరైంది. హిందీ కవితలోని దీర్ఘం లేని అక్షరాన్ని గుర్తించండి. దీర్ఘం లేని వీటన్నిటికీ దీర్ఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏమున్నాయి? దీర్ఘాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘం లేని రా అంటే సి అనేది సరైంది. దేశి సరుకులు ఇంపవోయ్ గీత గీసిన పదానికి వ్యతిరేక పదం గుర్తించండి. దేశి అనేది వ్యతిరేక పదం. దేశి అంటే మనం స్వదేశం అన్నట్టు. విదేశీ విదేశీ హిందీ వాణిలో గురజాడ రచించిన గేయం దీసార్ దేశములు ప్రేమించుమన్నా దీసరైంది. దేశభక్తి గేయాలు డాష్ కి తోడ్పడతాయి. దేనికి తోడ్పడతాయి? దేశభక్తి తోడ్పడతాయి. ఏ సరైంది? దేశ ప్రియగతి బాగుపడతాయి. కలదుకుల నేర్చుకు ఈసురోమని మనుషులుంటే దేశ సరుకులు నింపవోయ్ గేయపాదాలని సరిచేసి రాయండి. సో ఇవి ఫస్ట్ జిగ్జాగ్ ఉన్నాయి, అంటే వరుస క్రమంలో లేవు. వరుస క్రమంలో ఎట్లుంటది? ఫస్ట్ ఏది ఉంటది ఇందులో? ఇక్కడ ఏది ఫస్ట్ ఏముంటది? ఫస్ట్ ఏముంటది చెప్పండి. ఫస్ట్ ఇది ఉంటది, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి పాలు దేశమే గతి. నెంబర్స్ ఏంటి దీనికి? ఏది ఫస్ట్ ఉంటది, ఏది తర్వాత ఉంటుందని? ఫస్ట్ ఇది ఇగో, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి పాడును బాగుపడునోయ్ జల్దుకుని కలలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపవోయ్. ఒకటి రెండు మూడు నాలుగు. సో చూడండి, ఫస్ట్ ఒకటి ఎడ ఉంది, ఇగో ఈసురోమని ఎడ ఉంది, ఇగో బీలో ఉంది. ఇది మనుషులుంటే దేశమే గతి బాగుపడును జల్దుకుని కలలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపవోయ్. బి సరైంది. ఇక్కడ పాడి పంటలు లభించేటట్లు నువ్వు కష్టపడాలి. భావాన్ని గేయంలో రాయండి, అర్థాన్ని పాదంలో రాయండి. ఎలా రాస్తారు? సరైంది. దారిలో నువ్వు పాటు పడవోయ్. సరైంది. వ్యతిరేక పదం దేశభక్తి గేయాన్ని ఎవరు రచించారు? ఈసురోమని మనుషులుంటే డాష్ బాగుపడదు. అవునవును. అన్నతమ్ములవలను జాతులు మతములన్నీ మెలుగవలనోయ్ చెట్టపట్టాలు పట్టుకు
ఇంకా నడవగలను, ఏ పదాలని సరి చేసి రాయాలి. నడవలను అన్నదమ్ముల పాతులన్నీ అతములన్నీ మెలుగవలనోయ్. ఫస్ట్ చెట్ట పట్టాలు ఉంటది, ఫస్ట్ చెట్ట కాబట్టి అన్నదమ్ముల పాతులు మతములన్నీ పెరగవలనోయ్. ఈశ్వరోమని ఈ పదానికి అర్థాన్ని రాయండి. ఈశ్వరోమని బలహీన అంటే బలహీనంగా అంటే సరైంది. ఇక్కడ గట్టి వట్టి గొప్పలు అంటే ఏంటివి? వట్టి గొప్పలు ఏ సరైంది, ఏ సరైంది? మంచి ర్యాంక్ పొందాలని మా అక్క పాటు పడుతున్నది. ఈ గీత గీసిన పదానికి అర్థం ఏంటిది? అర్థం గుర్తించండి. పాటు పడడం అంటే ఏంటిది? పనికిరాని మాటలు పక్కన పెట్టి పది మందికి పనికి వచ్చే పని చెయ్యాలి. ఏ పాదం? సో దీని తెలియజేసేటువంటి పాదం ఏంటి? చెప్పుకుంటుంది ఏదైనా ఒక మేలు జనులకు చూపించింది. భాగవతం రాశాడు సహజ పండితుడు, కాళీని సర్వనామంతో పూరించండి. ఇక్కడ ఏముంటది? పోతన దగ్గర ఆయన సహజ పండితుడు. బి సరైంది. నెక్స్ట్, మన దేశ సందర్శనార్థము విదేశీయులు ఎందరో మన దేశానికి విచ్చేశారు. గీత గీసిన పదానికి వ్యతిరేక పదం రాయండి దీనికి. కలలు నేర్చుకోవాలి. సరైంది. దేశ సరుకులు అనగా దేశ సరుకులు అంటే ఏంటిది? వస్తువులు, స్వదేశంలో తయారయ్యే వస్తువులు. బి సరైంది. స్వార్థం పదానికి వ్యతిరేక పదం ఏంటిది? స్వార్థానికి వ్యతిరేక పదం. దేశభక్తి గేయాలు మనలో డాష్ పెంచుతాయి. ఏం పెంచుతాయి? ఉపయోగం జల్దుకొని పదానికి అర్థం రాయండి. వేగంగా, ఎందుకంటే జల్దుకొని అంటే వేగంగా. ఏ సరైంది? 29. కొంత లాభం కొంత మానకు పొరుగువాడికి తోడుపడవోయ్. తోడుపడవోయ్ అంటే మీకు ఏమి అర్థమైంది?
తానే కూడదని అందులో కొంత ఇతరులకు ఖర్చు చూసి సాయపడాలని బి సరైంది. కండకలదోయ్ కండకలవాడేను మనిషోయ్, ఈ పదానికి భావాన్ని రాయండి. సరైంది. ప్రతి ఒక్కరు మంచి పని చేయాలి, గీత గీసిన పనికి అర్థం రాయండి. కష్టపడి అంటే ప్రయత్నించి సరైంది. చూడండి మనకు కొన్ని అర్థాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒకరి చేయి ఒకరు పట్టుకొని పాటుపడుట అంటే కష్టపడుట అని అర్థము. కష్టపడుట కలదు అని అర్థము. మేలు అభిమానం ఇది పిల్లలు. ఇది ఈ రోజు మనకు ఉన్నటువంటి మెత్తనం. ఈ రోజు ఓకే, ఈరోజు ఓకే ఓకే సరే. ఈరోజు ఉదయం 10:30 కూడా క్లాస్ ఉంటుంది. ఈ రోజు మీకేం స్కూల్ లేదు కదా, సండే కదా. మనకు మెంటల్ ఎబిలిటీ అని మానసిక సామర్థ్యం అని ఇంకొక 10 మార్కులకు సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి సంబంధించి ఈ రోజు ఇంపార్టెంట్ క్లాస్, ఉదయం 10:30 ఇంపార్టెంట్ క్లాస్ ఉంది కాబట్టి మీరు అంతా కూడా 10:30 సేమ్ ఇదే లింక్ ఇప్పుడు మీకు పంపించింది కదా, అదే లింక్ పైన మీరు క్లిక్ చేసి ఉదయం 10:30 అందరు కూడా మీరు తిని రెడీగా ఉండి క్లాస్ అటెండ్ కాండి. 10 మార్కులకు సంబంధించి మొత్తం కూడా ఈ రోజు క్లాస్ లో ఉంటది కాబట్టి మీరంతా కూడా ఎవరు మర్చిపోకుండా రోజు 10:30 సరే క్లాస్ అటెండ్ కాండి. ఓకేనా? ఇంకా కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మనకు టైం లేదు కాబట్టి నేను చెప్పినట్టుగా ఏదైతే మనకు ఎగ్జామ్ డే ఉందో ఫిబ్రవరి 11 ఈ నెల 11 రోజు, సో ఆ రోజు మనందరం కూడా మళ్ళా ఒకసారి ఆ రోజు మధ్యాహ్నము 4 గంటలకు సాయంత్రం 4 గంటలకు అందరం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే సార్. డౌన్లోడ్ చేస్తారా? బాయ్ సార్.